2021 वेस्ट बेंगाल एन्निकल संदर्भंगा टीएमसी अध्यक्षुरालु ममता बेनर्जी गारु प्रचारानिकि पोयि वेनक्कोस्तू कारेक्तुंटे ऐदु मंदि ममता बेनर्जी गारि मीद दाडि चेस्ते కాలుకు గాయమైందని ఉటావుటిన అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించడం, కాలుకు పెద్ద కట్టు కట్టి వీల్ చైర్లో మమతా బెనర్జీ గారు ఎన్నికల ప్రచారం చేయడం, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ దాడిలో కుట్ర లేదు అని తేల్చడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని ఈసారి ఎందుకో వాళ్ళ నాయకుడు శాసనసభ్యుడు దుబ్బాక ఎన్నికలలో పోటీ చేయించాలని నిర్ణయించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ప్రచారానికి వెళ్తూ గ్రామంలో దళిత యువకుడు రాజు కత్తితో దాడి చేయడం, ప్రభాకర్ రెడ్డి గారికి గాయమవ్వడం, హుటాహుటిన ప్రభాకర్ రెడ్డి గారిని ఆసుపత్రికి తరలించడం, గాయపడ్డ ప్రభాకర్ రెడ్డి గారి కంటే ముందే మంత్రి హరీష్ రావు గారు అక్కడికి వచ్చి గాయమైన ప్రభాకర్ రెడ్డి గారు నడుస్తుంటే హరీష్ రావు గారు మాత్రం కింద మీద పడి పరిగెత్తి తనకే గాయమైతే స్ట్రెచర్ మీద మోసుకుపోయినట్టు ఆయాసపడి వారు పూర్తి స్థాయిలో సురభి నాటకాలను తలపించే విధంగా మంత్రి హరీష్ రావు గారు డ్రామాకు తెరలేపాడు. ఆ దాడి జరిగిన ఎంబడే ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అధికారికంగా ఎక్కడ ఏ దాడి జరిగినా ఏ తీవ్రమైన సంఘటన జరిగినా మరుక్షణంలో ముఖ్యమంత్రి గారికి నిఘా అధికారులు నివేదికిస్తారు. మరి నిఘా అధికారులు ఏం నివేదికిచ్చినరో కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ దాడి చేసింది, ఒక నేరగాడిని పిసీసీ అధ్యక్షుడిగా చేస్తే ఈ విధమైన దాడులు జరుగుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అధికారికంగా ప్రకటన చేసిండ్రు. వారు అన్నదే తడుగుగా హరీష్ రావు గారు, డ్రామారావు గారు, కవితారావు గారు, కుటుంబం అంతా ఈ పనంతా కాంగ్రెస్ పార్టీ దాడి, దీని వెనకాల నేర మనస్తత్వం ఉన్న పిసీసీ అధ్యక్షుడే ప్రేరేపితమని చెప్పిండ్రు. సరిగ్గా 4 రోజుల తర్వాత విచారణ అధికారులు ఆ జిల్లా ఎస్పీ గారు విచారణ చేసి శ్వేతారెడ్డి గారు ఒక పత్రికా ప్రకటన చేశారు, దాడి జరిగింది, కుట్ర లేదు, కాంగ్రెస్ లేదు, సెన్సేషన్ కోసమే రాజు అనే యువకుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద దాడి చేసిందని ఆ జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ప్రకటన. అయితే ఇప్పటి వరకు దాడి చేసిన యువకుని పత్రికా సమావేశంలో ప్రవేశపెట్టలేదు, దాడి చేసిన యువకుడిని రిమాండ్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్ ఉంటుంది, ఈ రోజు వరకు రిమాండ్ రిపోర్టు బహిరంగపరచలేదు. దీని వెనకాల ఉన్న కుట్ర ఏందో తేలాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద జరిగిన దాడి వెనకాల ఉన్న కుట్ర, దాడి జరిగిందో లేదో, దాడి జరిగిన కంటే ఆ వ్యక్తి కంటే ముందే హరీష్ రావు గారు ఆసుపత్రి కార ప్రత్యక్షమైనరు. హరీష్ రావు గారి ట్రాక్ రికార్డ్ చూస్తే తెలంగాణ ఉద్యమం సందర్భంగా పెట్రోల్ 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్ట కొనుక్కోలేదు. ఆయన నటనకు తెలంగాణ యువకులు భావోద్వేగానికి లోనయ్యి అదే రోజు 2-3 గంటల వ్యవధిలోనే శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని ఎల్బీ నగర్లో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత పరంపర 1200 మందిని తెలంగాణలో ఆత్మ బలిదానాల దిశగా నడిపించింది. ఈరోజు ఈ కుట్రకు సంబంధించి మొదట కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేసి కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా టీఆర్ఎస్ నాయకుల మీద దాడి చేసిందని ముఖ్యమంత్రి గారు ప్రకటించి రాష్ట్ర మంత్రులు ప్రకటించి 4 రోజుల తర్వాత విచారణ అధికారులు విచారణ వివరాలు బయటపెట్టకుండా ఏ వ్యక్తి అయితే దాడి చేసిండో ఆ వ్యక్తి రాజును మీడియా సమావేశంలో ప్రవేశపెట్టకుండా సెన్సేషన్ కోసమే అతను దాడి చేసిండని వారు ప్రకటన చేసిండ్రు.
ఇప్పటి వరకు రాజును రిమాండ్ చేసిన రిమాండ్ రిపోర్ట్ ఎందుకు అధికారులు బహిరంగపరచలేదు ఈ రోజు వరకు? నేను మీడియా మిత్రులను అడుగుతున్నా, మీ ఎవరి దగ్గరైనా రిమాండ్ రిపోర్ట్ ఉందా? రిమాండ్ రిపోర్ట్ లేకపోవడానికి కారణమేంది? ఎందుకు బహిరంగపరచలేదు? ఆ రిమాండ్ రిపోర్ట్లో రాజు ఏం వాంగ్మూలం ఇచ్చిండు? హరీష్ రావు గారికి, ఆ దాడి చేసిన వ్యక్తికి మధ్యలో ఫోన్లలో ఏమైనా సంభాషణ ఉందా లేదా? అతని ఫోన్లకు, హరీష్ రావు గారి ఫోన్లకు కానీ, హరీష్ రావు గారి అత్యంత ముఖ్యమైన సన్నిహితులు, నమ్మకమైన వ్యక్తులకు కానీ ఏమైనా టెలిఫోన్ సంభాషణలు జరిగినాయా లేదా? ఎందుకు ఈరోజు ఆ అధికారులు ఇప్పటి వరకు ఆ రిమాండ్ రిపోర్టును బయటపెట్టలేదు? ఈరోజు కేటీఆర్ గారు స్వయంగా ఇంకొక 15 రోజుల్లో 3 కుట్రలు జరగబోతున్నాయి, నిర్దిష్టంగా వారు మాట్లాడడం జరిగింది. అంటే కేటీఆర్ దగ్గర ఏదో సమాచారం ఉన్నది. ఒక మంత్రి గారు దాడులు జరుగుతాయి, కుట్ర జరుగుతుందని ప్రకటించినప్పుడు ఎన్నికల అధికారులు ఎందుకు సుమోటోగా కేటీఆర్ ప్రకటన తీసుకొని విచారణకు ఆదేశించడం లేదు? ఈరోజు ఒక మంత్రిగా, ఎన్నికలలో పోటీ చేస్తున్న వ్యక్తిగా, ఈ కుట్రలలో భాగస్వాములైన ఈ వ్యక్తుల ప్రకటనను ఎన్నికల సంఘము ఎందుకు కేసుగా నమోదు చేసి ఈ కుట్రల మీద విచారణకు ఆదేశించడం లేదని నేను అడుగుతున్నా. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి కావచ్చు, మేడిగడ్డ బ్యారేజు కుంగిపోయినప్పుడు అసాంఘిక శక్తులు బాంబులు పెట్టి పేల్చిండ్రు, దాంతో ప్రాజెక్టు పేలిపోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి దీని వెనకాల కూడా కుట్ర ఉందని ప్రభుత్వాలు ప్రకటనలు చేసి ఆ తర్వాత సాంకేతిక నిపుణులు వచ్చి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు బ్యారేజ్ కింద ఇసుక కదిలింది, బ్యారేజ్ కుంగింది అని చెప్పి ఆ అధికారులు చెప్పి నిర్మాణ నిర్వహణ లోపం ఉంది అని చెప్పి కేంద్రం నుంచి వచ్చిన డ్యామ్ సేఫ్టీ అధికారులు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత కర్ణాటక నుంచి రైతులను రప్పించి కూలీలను, కిరాయి మనుషులను తెచ్చి కర్ణాటకలో కరెంటు అందడం లేదు, రైతులు కష్టాలలో ఉన్నారు, అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని చెప్పి